संपूर्ण वास्तविक दृक्कोणम पार्ट 91 वारी वारी देशाल सामाजिक आर्थिक अंशाल स्थितिगतुलतो पाटु अवेला रूपांतरं चेंदुतुन्नायो विवरिंचाली తమ దేశం ఏ విధంగా నాలుగు ఆదాయపు లెవెల్స్ లో ప్రయాణం చేసింది, ఒక్కో లెవెల్ ను ఎలా అధిగమించింది వారికి తెలియజేయాలి. అలాగే వారున్న ప్రస్తుత లెవెల్ గురించి చెప్పాలి. తాము ఎలా అయితే ఒక్కో దశను అధిగమించామో తెలిస్తే ఇతర దేశాలు కూడా ఎలా అధిగమించాలో వారికి తెలుస్తుంది. ప్రజలు ఒక్కో ఆదాయపు లెవెల్ ను అధిగమిస్తున్నారంటే వారి జీవన ప్రమాణాలు క్రమంగా మెరుగుపడుతున్నట్టు అర్థం చేసుకోగలగాలి ఆ విద్యార్థులు. గతంలో తమ జీవన ప్రమాణాలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయో వారికి తెలియజేస్తే ప్రపంచం పురోగమిస్తోందా లేక తిరోగమిస్తోందా అని ఎవరూ చెప్పవలసిన పని లేదు వారికి. అటు చెడ్డవాటిని ఇటు మంచి వాటిని ఒకదాని ప్రక్కన మరో దాన్ని ఉంచి ఆ రెండు వాటి ప్రయాణాన్ని ఎలా సాగిస్తున్నాయో ప్రపంచంలో అన్నది వారికి అర్థమయ్యేలా వివరించాలి. అప్పుడు నెట్టింగ్ చేసే అవసరం కలగదు. అయితే చెడునో లేకపోతే మంచినో మాత్రమే తీసుకునే పరిస్థితి ఏర్పడదు. ప్రపంచం అంటే మంచి చెడుల కలయికేనన్న ప్రధాన సూత్రం తెలుస్తుంది వారికి. మంచి సాయంతో చెడును ఎలా జయించాలో కూడా తెలుస్తుంది. ఫలితంగా గ్లూమీ పిక్చర్ నుండి బయటపడగలుగుతారు వారు. మత విశ్వాస ఆధారిత మోస ధోరణులు దీర్ఘకాలం పాటు కొనసాగలేవన్న సత్యాన్ని వారికి బోధిస్తూనే వాటి ద్వారా వాస్తవ ప్రపంచాన్ని దర్శించలేమన్న కఠోర సత్యాన్ని వారి దృష్టికి తేవాలి. రోజువారీ వార్తల్లోని అర్థవంతమైన అంశాలను మాత్రమే తీసుకుంటూ చెత్త వార్తలకు డ్రామాటికల్ వార్తలకు ఆందోళన చెందకుండా ఉండేలా తయారు చేయాలి వారిని. అప్పుడు వారిని డిస్ట్రాక్ట్ చేయటం ఎవరి వల్ల కాదు, అన్నిటికన్నా ముఖ్యంగా అంకెల గారడీకి లోను కాకుండా వారిని సమాయత్తపరచాలి. సమగ్రమైన విశ్వసనీయమైన సమాచారం లేనిదే వట్టి అంకెలు మాత్రమే ఏమీ చేయలేవన్న సత్యం వారికి తెలిసొచ్చేలా చేయాలి. ప్రపంచం నిరంతరంగాను వేగంగాను మారుతూనే ఉంటుందని, అందుకే ఒకసారి విని వదిలేస్తే చాలదని, మనం కూడా నిరంతరం మన పరిజ్ఞానాన్ని అప్డేట్ చేసుకుంటూ సాగాలని, లేదంటే మారుతున్న ప్రపంచాన్ని అర్థం చేసుకునే శక్తిని కోల్పోతామని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. అన్నిటికంటే ప్రధానంగా పిల్లల్లో ఆసక్తి మరియు వినయ విధేయతలు పెరిగేలా చొరవ తీసుకోవాలి. ఇక్కడ వినయమంటే ఎస్ బాస్ అంటూ వంగి వంగి దండాలు పెట్టడం కాదు, మనలో కొలువయ్యుండే వివిధ ఇన్స్టింక్టుల గురించిన అవగాహన. వాటిని తాము కూడా కలిగి ఉన్నామన్న స్పృహ, అవసరం ఏర్పడితే తప్పక వాటిని మార్చుకోగలమన్న స్వీయ భరోసా, తమకు ఏ విషయమైనా తెలియకపోతే తెలుసన్నట్టు బిల్డప్ ఇవ్వటం కాక తెలియదని ఒప్పుకుంటూనే తెలుసుకునే ప్రయత్నం చేస్తామన్న నమ్మకం, ఆ క్రమంలో తప్పక విజయం సాధిస్తామన్న ఆత్మవిశ్వాసం, అది వినయమంటే ఇక్కడ. ఒకసారి ఈ తరహా వినయమంటూ అలవడాలే కానీ సాధించలేనిదంటూ ఏదీ ఉండదని నా విశ్వాసం. ముఖ్యంగా ఒత్తిడన్నది దూరమైపోతుంది. తెలిసి తెలియంది ఏదో చెప్పటం, అలా చెప్పిన దాన్ని సమర్థించుకోవటానికి ఆపసోపాలు పడటం, తద్వారా తీవ్ర ఒత్తిడికి గురి కావటం మినహా ప్రయోజనం ఉండదు వినయాన్ని ప్రక్కన పెట్టి ముందుకెడితే అన్నది విద్యార్థులు గ్రహించేలా చొరవ తీసుకోవాలి. ఇక ఆసక్తి అంటే ఏమిటో చూద్దాం. ఎటువంటి క్రొత్త విషయాలపైన నిరాసక్తత లేకుండా చేసుకోవటమే. వాటిల్లో మనకు నచ్చనివి, మనం ఇష్టపడనివి కూడా ఉండొచ్చు. మనకు నచ్చినా నచ్చకపోయినా వాటిపై మనం ఏర్పరచుకునే అవగాహనే వాస్తవిక ప్రపంచాన్ని మన ముందు ఉంచగలుగుతుంది, వాటి తాలూకు సాధక బాధకాలు తెలిసేలా చేస్తుంది. మనం చేసే తప్పులు వాటి పర్యవసానాల గురించిన పరిజ్ఞానం మనకు అలవడేలా చేస్తుంది. దేని గురించి అయితే ఇంతకాలం మనం పొరబడుతూ వచ్చామో అలా ఎందుకు జరిగిందో తెలుసుకునేలా చేస్తుంది, ఆందోళనకు గురయ్యేలా కాదు. ఆయా తప్పుల నుండి మనం ఏమి నేర్చుకోవాలో తెలియజేస్తుంది. మనకు నచ్చని వారంతా సన్నాసులే అనుకోకుండా చేస్తుంది. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించేలా చేస్తుంది. అది క్యూరియాసిటీ చేసే మాయ. అయితే అది ఒక్కటే చాలదు. ప్రపంచం దాని పాటికది నిరంతరంగా మారుతూనే ఉంటుందని అనుకున్నాము కదా, అదే క్రమంలో ప్రస్తుతమున్న అజ్ఞానులు సైతం కొనసాగుతూనే ఉంటారు కదా. అటువంటప్పుడు రాబో తరాన్ని మాత్రమే ఫ్యాక్ట్ఫుల్నెస్ పరిజ్ఞానంతో జాగృతం చేస్తే సరిపోతుందా? మరెలా? మనం ఈరోజు నేర్చుకున్నది మరో 10 ఏళ్లకో 20 ఏళ్లకో అవుట్డేట్ అయిపోతుంది. అందుకనే పెద్దలకు సైతం ఫ్యాక్ట్ బేస్డ్ నాలెడ్జ్ని దగ్గర చేయాలి.
ఈ సందర్భంలో కార్ల పరిశ్రమ గురించిన ఓ ఆసక్తికర అంశాన్ని మీ దృష్టికి తేవాలి. తాము తయారు చేసి మార్కెట్లోకి వదిలిన కార్లలో ఏవైనా మిస్టేక్స్ ఉన్నట్టు గ్రహించిన మరుక్షణమే ఆయా కార్ల తయారీ సంస్థలు వాటిని కాల్ బ్యాక్ చేస్తాయి. ఆయా కార్ల యజమానులకు తగిన నోటీసులు ఇవ్వటం ద్వారా మీకు విక్రయించిన కారును తక్షణమే రీకాల్ చేస్తున్నాం. వాటి బ్రేకుల్లో లోపం ఉందని గ్రహించాం. ఆ లోపాన్ని సరిచేసి కొత్త బ్రేకులను అమర్చి మీ కార్లను మీకు సత్వరమే అప్పగిస్తాం అన్నట్టుగా ఉంటాయి ఆ రీకాల్ నోటీసులు. మరిన్ని ఆడియో బుక్స్ కొరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం, లైక్ కామెంట్ షేర్ చేయడం మరొకండి. ఆడియో బుక్స్ను PDF రూపంలో పొందడానికి margaya.wordpress.com ను విజిట్ చేయండి.